అండ్ ఇప్పుడు మీకు ఒక టాస్క్ గోపిచంద్ గారు, ఇంకా వంశీని అడగలేదు మీరు? ఎస్, వంశీ గారు. పాపం ఆ వంశీకి ఏమీ లేదు, అది అసలు డబ్బు మనిషి కాదా? డబ్బు మనిషి కాదా? అయ్యో, ఓకే. అసలు డబ్బు అనేది అసలు పట్టించుకోడు తనకి. తనకి మీరు చెప్పండి, డైనామిక్స్ చెప్పాలంటే ఏం చెప్ప, పాత అనాళ్ళు ఉంటాయి కదా, అవి చెప్పాలి, చెల్లవు కదా, చెల్లని కాయిన్స్. డబ్బు అనేది లేదు, అసలు ఆలోచన లేదు. ఓ, సో ఇప్పుడు మీకు ఒక టాస్క్ గోపిచంద్ గారు, మీరు కాదనుకుండా మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా, ఈ టీంలో అయి ఉండొచ్చు లేదా బయట ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఎవరికైనా సరే కాల్ చేసి కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయమని అడగాలి. రీజన్స్ ఏమి చెప్పకూడదు. ఓకే ఓకే, ఎవరికి చేద్దాం అనుకుంటున్నారు? మన టీంలో చేయొచ్చు కదా? చేయొచ్చు. మారుతి చేద్దాం. మారుతి గారికి, ఓకే, మారుతి గారికి కాల్ చేసి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమని అడుగుపోతున్నారు. ఓకే, గుడ్ మార్నింగ్ మారుతి. మారుతి, నాకు అర్జెంటుగా ఒక 10,000 కావాలి, ట్రాన్స్ఫర్ చేయగలవా? 10,000? అవును అవును మారుతి, అంతే. 10 lakhs లాగా చెప్పారంటే ఓకేనా? నాకు ఇప్పుడు ఇది పెట్టండి అన్న, నంబర్ గూగుల్ పే చేసి. ఏది, మీ మీ నంబర్కి? నా నంబర్కి. ఓకే అన్న, ఇప్పుడే చేస్తా 1 సెకండ్లో. ఓకే ఓకే, బై, థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు 5 lakhs అడిగినా చేసేవారేమో. చేస్తారు. ఓకే, కానీ అడగగానే ఆయన కొంచెం షాక్ అయినట్టున్నారు. 10,000 ఎందుకు అడిగారబ్బా? గోపిచంద్ గారికి 10,000తో పనే ఉంటుంది అది. వచ్చేసి గాట్ ఇట్. ఓకే, సో 10,000 అనేసరికి ఏమీ అడగకుండా ట్రాన్స్ఫర్ చేశారు. 10 lakhs అయి ఉంటే ఏం అడిగేవారో చూడాల్సింది. అడిగేవాళ్ళు కాదు. వావ్, సో కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ డైరెక్టర్. అమేజింగ్ అమేజింగ్.